సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. క్రైస్తవులు క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బిషప్ చర్చ్, బేరాచా చర్చ్, హోసన్న మందిర్, సిబిసి చర్చ్, జీసస్ చర్చిలలో నెల్గొండ ఎమ్మెల్యే కంచల భూపాల్ రెడ్డి పాల్గొని కేకుని కట్ చేశారు. సందర్భంగా చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక గీతాలు ఆలపించడంతో పాటు బైబిల్ పఠనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసు మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకుని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని కాంక్షించారు. హైదరాబాద్కు చెందిన ముఖ్య ప్రసంగికులు కార్డినల్ ఆర్చ్ బిషప్ పూల ఆంటోనీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచల కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కౌన్సిలర్లు మారగొని భవానీ గణేష్, వట్టిపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, విచారణ గురువు ఫ్రాన్సిస్ జోసఫ్ రెడ్డి, జిజీవన్ ఛాన్సలర్ జి ఆరోగ్యం, కౌన్సిల్ మెంబర్స్ దాసరి శౌరి రాజు, కొంక కిరణ్, రామినేని కిరణ్, పలస బాలశౌరి, గాలి జోజి, బాలశౌరి రెడ్డి, ఆరోగ్యరాజు, మాదాస్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. ఆశ ఈనాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా మరి నల్గొండ జిల్లా నల్గొండ నియోజకవర్గ క్రైస్తవ సమాజాన్ని మొత్తానికి కూడా యేసు ప్రభు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనాడు యేసు ప్రభు శాంతిని, ప్రేమని, ప్రార్థనని కోరుకున్నటువంటి వ్యక్తి, మరి ఆ దేవుడిగా కొన్ని లక్షల మంది కోట్ల మంది మరి ఆయనని యేసు ప్రభుని దేవుడిగా పూజిస్తూ మంచి జరగాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మరి ప్రపంచవ్యాప్తంగా శాంతి చేకూరాలని మరి యేసు ప్రభు ఆనాటి కష్టాలన్నీ కూడా మరి పాటల రూపంలో కానీ మరి ప్రార్థన రూపంలో కానీ ప్రతినిత్యం మరి గుర్తు చేసుకూ మరి అటు పాస్టర్లు కానీ ఫాదర్లు కానీ సిస్టర్స్ కానీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి యేసు ప్రభుని స్మరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భారతదేశం సంతోషంగా ఉండాలి, ఎలాంటి అనారోగ్య కారణాలు రాకుండా, ఎలాంటి వైరస్లు కూడా రాకుండా, మరి సమాజం అంతా కూడా అటు హిందువులు కానీ ఇటు ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ మరి ఈ సెక్యులరు భారతదేశం సంతోషంగా ఉండేలాగా మరి అందరూ పూజించే దేవుళ్ళందరూ కూడా భారతదేశాన్ని సంతోషంగా ఉంచేలాగా ముందుకు తీసుకుపోవాలని మరి కోరుతూ మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈ యొక్క తెలంగాణలో ఏ విధమైనటువంటి మరి అన్ని మతాలను గౌరవిస్తుండో ఒకసారి మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ క్రైస్తవులకు సంబంధించినటువంటి వారికి దుస్తుల పంపిణీ కానీ మరి అదేవిధంగా విందు కార్యక్రమాలు కానీ వారిని కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి విద్య కానీ మరి అదేవిధంగా క్రైస్తవ భవనం కానీ ఇలాంటివి ఎన్నో ఏర్పాటు చేసి వారికి అండగా ఉండి మరి అదేవిధంగా క్రైస్తవ యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా గతంలో ఒక్కరోజు ఉంటే రెండు రోజులు సెలవు ఇచ్చి వారికి అన్ని విధాల ఆదుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా మైనార్టీల కోసం కానీ హిందువుల కోసం కానీ అందరినీ కలుపుతూ ఈ రాష్ట్రం సమానంగా ముందుకు పోతున్నటువంటి సందర్భం ఆ యేసు ప్రభు కూడా అదే కోరుకున్నాడు. శాంతిని, సౌభాగ్యాన్ని, సమానాన్ని కోరుకొని ఏ విధంగా అయితే ముందుకు సాగిండో మరి ఆ విధంగా మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మరి అందరినీ సమాన పరుస్తూ మరి శాంతియుతంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరొకసారి మరి అందరు కూడా యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారతదేశంలో సామాజిక అసమానతల్ని సృష్టించి వివక్షతలకు కారణమైనది మనుధర్మ శాస్త్రమేనని ప్రజా సంఘాల నేతలు పాలడుగు నాగార్జున పందల సైదులు బక్రం శ్రీనివాస్ మనస్ఫూర్తిమై మండిపడ్డారు. అశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని ఈ దేశ బౌజన సామాజిక వాదులంతా మనువాదాన్ని ఈ దేశ మట్టిలోనే పాత్రేయాలని పిలుపునిచ్చారు. 1927 డిసెంబర్ 25న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని మహారాష్ట్రలోని రాయగఢ జిల్లాలో వేలాది మంది దళిత బహుజనులతో కలిసి దగ్ధం చేశారు. అదే సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం రోజున నెల్గొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ప్రజా సంఘాల కేవీపీఎస్ తెలంగాణ విద్యావంతుల వేదిక, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందల సైదులు మాట్లాడుతూ అసంబంధమైన అనాగరికమైన ఆలోచనల ద్వారా వేల సంవత్సరాలుగా మనుషుల మధ్య సామాజిక అంతరాలు సృష్టించింది మనుస్మృతేనని వారన్నారు. భారతదేశంలో మెజార్టీ ప్రజలకి సహజ సిద్ధమైన ప్రకృతి వనరులను దూరం చేయడానికి, దుర్మార్గమైన కర్మ సిద్ధాంతాన్ని నమ్మించడానికి ప్రపంచంలోని మరెక్కడా లేని విధంగా ఆ దుర్మార్గపు సిద్ధాంతం మన దేశంలో బ్రాహ్మణీయ మనువాద శక్తులు అమలు చేస్తున్నాయన్నారు. దాని దుష్ఫలితాలు నేటికి అనేక అసమానతలకి మూలాలుగా కొనసాగుతున్నాయన్నారు. చదువు, భూమి, ఆభరణాలు, ఆయుధాలు, అధికారాలు అన్నీ కొద్ది మంది చేతుల్లో ఉంచుతుంది మనుస్మృతి అని అన్నారు. పందుల సైదులు 1950లో ప్రస్తుతమున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. ఈ రాజ్యాంగానికి మనువాద మూలాలపై దాడి చేసే శక్తి ఉందన్నారు. దీని ద్వారా ప్రజాస్వామ్య చట్టాలు అమలుకి వచ్చాయని, సామాజిక వర్గాలు కొన్ని ప్రయోజనాలు పొందాయని, ఈ మాత్రం వెసులుబాటుని కూడా అగ్రకుల సంపన్న వర్గాలు, అగ్రకుల సంపన్న వర్గాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు భరించలేకపోతున్నాయన్నారు. ఏది ఏమైనా మళ్లీ మనుధర్మాన్ని ప్రతిష్ఠించాలని మనువాద పాలకులు చూస్తున్నారన్నారు. బక్రం శ్రీనివాస్ మాదిగ 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి రావడంతోనే చట్టం ముందు అందరూ సమానులే అనే భావం ఏర్పడిందని, కానీ ఈ రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రద్దు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుందని, రాజ్యాంగానికి మౌలిక పునాదులుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి వాటిని పెకిలిస్తుందని అన్నారు. తిరిగి మధ్యయుగాల కాలం నాటి మనుస్మృతిని ఈ దేశ రాజ్యాంగంగా ప్రవేశపెట్టా చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాది నేతకాన్ నరేష్, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరి సాగర్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షమయ్య, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు గాద నరసింహ, బొట్టు రవీందర్, బీవీ చారి తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 58వ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, వీరేలి చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు నూకల వెంకటనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసోజి యాదగిరిచారి, పట్టణ అధ్యక్షుడు మరిశెట్టి నాగేశ్వరరావు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్ధు, కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు, కంకనాల నాగిరెడ్డి, సురేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల మధు, గడ్డం మహేష్, అక్కినపల్లి బలరాం, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొగాకు నాగరాజు, ఏమిరెడ్డి భిక్షం రెడ్డి, రావిరాల కాశమ్మ, యువమోర్చా నాయకులు పిన్నెంటి నరేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి దుబ్బాక సాయి కిరణ్, మేకల అనిల్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ పరిధిలోని మరిగూడ గ్రామంలో మాజీ ఎంపీటీసీ కడారి యాదయ్య యాదవ్ గురుస్వామి స్వగృహంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని కండల పండగగా నిర్వహించి అయ్యప్ప స్వామీజీ ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాలను చేశారు. అయ్యప్ప పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో నోముల శ్యామ్ గురుస్వామి, కలశ్యం అశోక్ గురుస్వామి, కడారి యాదయ్య గురుస్వామి, దొండ ముత్తేష్ గురుస్వామి, కడారి శ్రీశైలం స్వామి, బాష్పాక హరీష్ గురుస్వామి, కంజర శ్రీను గురుస్వామి, కడారి నరసింహ, కడారి శ్రీనివాస్, కడారి మిన్ను, అయ్యప్ప స్వామి మాలదారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించడం జరిగింది. మరిగూడకు వచ్చింది గంగమ్మ తల్లి, మరిగూడకు వచ్చి ఎక్కడ అవలిందంటే కందస్వామి Oh,
గుట్ట దేవస్థానం శాశ్వత అన్నదాన సత్రం భూమి పూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబైన రమణ ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ భక్తులకి యాదగిరి గుట్టలు వసతి భోజనం తదితర సేవలు అందక అన్నదాన సత్రం భవనం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యం అన్ని కుల సంఘాలకి ఉన్నట్లుగానే ముదిరాజులకు కూడా ఒక అన్నదాన మరియు వసతి గృహం ఉండాలన్న తలంపుతో ఇక్కడ అందరి సహకారంతో బండారు నారాయణ ముందడుగు వేసి ఇవాళ భూమి పూజ నిర్మాణ కార్యక్రమం పెట్టారని, ప్రస్తుతం 18 గదుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, భక్తుల సహాయ సహకారాలతో మరింకా ఎక్కువ వసతి గదుల నిర్మాణం చేయదలిచామని, కావున ప్రపంచవ్యాప్తంగా ముదిరాజులు అంతా ఆర్థిక సహాయం విరాళాలు చందాలు తదితర అన్ని రకాల రూపాలతో సహకారాలు అందించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బండారి నారాయణ ముదిరాజ్, పండగ ప్రభాకర్, సింగం మల్లయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో మరి ఒక ఘట్టంగా నిలిచిపోయే మరి ముదిరాజ్ సంఘ భవనానికి మరి వాళ్ళ ఒక అంకురార్పణ జరిగినందుకు మరి వాళ్ళ యావత్ ముదిరాజ్ జాతి కూడా సంతోషాలు వ్యక్తం చేస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన నా ముదిరాజ్ బంధుమిత్రులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ అందరూ కూడా మరి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మరి చిరకాల వాంచినట్టు ముదిరాజ్ జాతి యొక్క మరి అన్ని కులాలకు కూడా మరి ఇక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయి, కానీ మరి శోచనీయం మరి ఈరోజు మరి ఈరోజు ఈ కళ నెరవేరుతుందుకు మరి దానికి సహకరించిన మరి బండారి నారాయణ ముదిరాజు గారికి మరి ప్రత్యేకంగా జాతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు అహర్నిశలు ఎంతో కృషి చేసి మరి ఎంతోమందిని అడగడం జరిగింది. మరి ఎక్కే గడప దిగే గడపలాగా మరి వారి అచంచలమైన మరి కృషి, మరి వారు సొంత డబ్బు కొంచెం మరి ఇతర ముదిరాజ్ కుల బంధువుల మరి సహకారంతో కూడా మరి వాళ్ళ వారి ఇక్కడ భూమి పూజ మరి విజయవంతంగా పూర్తి చేయడం అనేది కూడా జాతికి సంతోషదాయకం. ఇవాళ ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మరి దేశవ్యాప్తంగా కూడా మరి ముదిరాజ్ జాతి అంతా కూడా మరి ఇవాళ ఎదురు చూస్తున్న రోజు మరి ఇది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా మీడియా ద్వారా అందరు కూడా చూస్తారు, మరి సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తారని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఈరోజు మరి ఒక తొలి మరి అంకురార్పణ జరిగింది. దీనికి మరి ఒక రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముదిరాజులందరూ కూడా తమ ఇతోధిక సహాయం మరి చేసి ఒక మంచి భవనాన్ని మరి అందరికీ సరిపోయే భవన్ ఇప్పుడు ఒక చిన్న దానిగా స్టార్ట్ చేయడం జరిగింది. దీని పక్కన మరి ప్లేస్ కూడా ఉన్నది, చాలా ఉన్నది. మరి గుట్టకు ఆనుకొని మరి ఉన్న దీన్ని ఒక చాలా సుందరంగా మరి బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకా అంత దాతలు కూడా సహకారం చేస్తే ఈ ఉన్న ప్లేస్ కూడా తీసుకొని మరి అచంచలంగా మరి దినదిన ప్రవృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మరి పేరు పేరున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉదిరాజు బంధుమిత్రులందరూ కూడా నేను విన్నవించుకున్నది ఒకటి, మీ ఇతోధిక సహాయం మనం కాకపోతే మన సంఘానికి మరి ఎవరు చేరు సహాయం. ముందుగా మనం 1 రూపాయి నుంచి మొదలు పెడితే 1 కోటి రూపాయల వరకు కూడా వారి శక్తి సామర్థ్యాల మేరకు మరి ఇచ్చి ఈ ఇది ఒక పవిత్ర కార్యం. యాదగిరి గుట్ట అంటే మరి వాళ్ళు తెలంగాణలోనే మరి ఒక 2వ తిరుపతిగా మరి యాదాద్రి వేదాది మరి ఒక పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి పేరు రాబోతూ ఉంది. కాబట్టి ఇటు యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని చెప్పని సవనీయంగా కోరుకుంటా ఉన్నాను. జయ ముద్ర. కనగల్ మండలం బొమ్మలపల్లి గ్రామంకి చెందిన దుబ్బ నరసింహ, చిన్నపాందరంకి చెందిన పొట్టపాక సైదమ్మ అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్, 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సింగం కోటేష్, వార్డు మెంబర్లు దుబ్బ నాగరాజు, మండలి పరమేష్, దుబ్బ దేవేందర్, సీనియర్ నాయకులు కందుల మోహన్, బడిగపాటి సత్తయ్య, పీరెల్లి నాగరాజు, దుబ్బ గోపాలు, తాటికొండ యాదయ్య, రామలింగయ్య, ఈదయ్య, ప్రవీణ్, నక్క వెంకటేశం, సైదులు, దామోదర్, ఆంజనేయులు, నాగరాజు, ఉపేందర్, కోటేష్, శివ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.